యహోవా దిస్ ఇస్ సాయి ఛానల్ వెల్కమ్ అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి వేణుస్వామి గురించి. ఎందుకు వేణుస్వామి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి, ఎందుకంటే ఆయన సెలబ్రిటీలు అండ్ రాజకీయాలు జ్యోతిష్యం చెప్పడం అయితే మానేశారనమాట. అసలు ఏంటి ఏం జరిగిందో మీకైతే ప్రాపర్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. అంటే వేణుస్వామి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఇంతవరకు ఏ స్వామికి అంటే ఏ స్వామి సోషల్ మీడియాలో అయితే ఇలా జాతకం చెప్పేవాళ్ళు అయితే వైరల్ కాలేదు, కానీ వేణుస్వామి అయ్యారు. బట్ ఏ విధంగా ఏంటి అనేది ఏంటంటే అని ఇంత ముందుకు చూసాం మనం. అంటే అంటే సమంత నాగ చైతన్య వాళ్ళ ఇద్దరి జాతకాలు కుదరలేదు, ఆ కుదరలేకపోవడం వల్లే వాళ్ళు విడిపోతారు పక్కాగా అనేది వేణుస్వామి చెప్పారు. కొన్ని రోజుల తర్వాత అది నిజమైంది. నిజమైన తర్వాత చాలామంది అయితే ఏంటంటే వేణుస్వామి చెప్పే దాంట్లో వాస్తవం ఉందని నమ్మారు. నమ్మిన తర్వాత కావచ్చు చాలామంది అయితే సెలబ్రిటీలు అయితే వేణుస్వామి దగ్గరికి వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్నారు. అండ్ కొంతవరకు తెలిసింది ఏంటంటే చాలామందికి ఉన్నది ఉన్నట్టే జరిగిందంట. బట్ అలా అలా ప్రాసెస్ అవుతున్న మధ్యలో ఏపీ పాలిటిక్స్ అండ్ అంటే సెలబ్రిటీలు జాతకాలు చెప్పిన ఆయన పాలిటిక్స్లో గురించి కూడా మళ్ళీ చాలా ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అని చెప్పారు. బట్ ఏది ఏమైనా ఆయన చెప్పిన మాట రాంగ్ అయింది. అండ్ మీకు తెలుసు ఏం చెప్పారు అంటే ఆయన మాట ఆయన చెప్పిన మాట అయితే రాంగ్ అయింది. బట్ ఆయన మీద చాలా అంటే చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆయన అయితే చాలా కొద్ది వరకు అయితే చాలామంది నెగిటివ్ అనుకున్నారు. సోన్సో ఉంది. కానీ మనం ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే వేణుస్వామి ఎప్పటి నుంచో సామాన్యులకు చెప్తున్నారు వాళ్ళది ఓకే, ఎక్కడ చెప్పినా ఓకే మంచిగా జరిగిందంటారు, కొంతమంది జరగలేదంటారు. బట్ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే జ్యోతిషం అంటే మన జాతకాలు బట్టి చెప్తారు. బట్ మన జాతకాలు ఎట్లున్నా 100% జ్యోతిషం మాత్రం నిజం కాదు. అంటే వాళ్ళు చెప్పేది నిజం కాదు, నిజం కాదు అంటే ఒక వాళ్ళు జ్యోతిషం చెప్పినప్పటికీ అది నిజం కావచ్చు కాకపోవచ్చు. ఎందుకంటే 100% డిపెండ్ జ్యోతిషం మీద కాదు కదా. అండ్ సేమ్ టైం వేణుస్వామిలో ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా వరకు చాలామందికి అయితే అమౌంట్ తీసుకోలేదని అయితే తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయానికి వస్తే వేణుస్వామి తన కొన్ని కారణాల వల్ల అయితే ఇప్పటి నుంచి అయితే సెలబ్రిటీలకు అండ్ సోషల్ మీడియాలో అండ్ రాజకీయ పరంగా అయితే జ్యోతిషం చెప్పడం అయితే మానుకుంటున్నారని అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఇప్పటి నుంచి సెలబ్రిటీస్కి రాజకీయవేత్తలకైతే ఆయన జ్యోతిషం అయితే చెప్పడంట. అండ్ సేమ్ టైం ఇప్పటి నుంచి సామాన్యులకైతే జ్యోతిషం చెప్తానని అయితే అంటున్నారు. అండ్ ఇంత ముందుకు సామాన్యులు చెప్పేవారు, అండ్ సేమ్ టైం ఇప్పటి నుంచి సామాన్యులకు మాత్రమే చెప్తానని అయితే గట్టిగా అంటున్నారు. సో చాలామంది కొంతమంది అయితే చాలా ఆనందపడుతున్నారు. అండ్ ఏమో ఎలా చెప్తారో ఏంటో అని కొంతమంది అయితే వెళ్తున్నారని అయితే తెలుస్తుంది. బట్ చూడాలి, ఎందుకంటే జాతకం అనేది 100% అండ్ ఒకరు చెప్పే మాట మీద డిపెండ్ అయి ఉండదు ఏ స్వామి. ఎందుకంటే జరగవచ్చు జరగకపోవచ్చు, మన జాతకాలు మన గ్రహాలు మన రాశులు దాన్ని బట్టి అయితే చెప్తానని అయితే గట్టిగా తెలుస్తుంది. బట్ వేణుస్వామి గారి మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.